తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 83 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో 55 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ద్వారా సాగునీటిని తీసుకువచ్చి నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పోరాటం చేసి ఎంతో వెనుకబడ్డున్న తెలంగాణకు నీళ్లు నిధులు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా అతి తొందరలో పూర్తి చేసుకొని మరి చాలా వరకు కూడా పక్క జిల్లాలకు రావడం జరిగింది. మనకు కూడా మరి ఈ సంవత్సరం మరల సంవత్సరం వరకు తప్పకుండా కాళేశ్వరం నీళ్ళు కూడా వచ్చి మరి వెల్దుర్తి మండలానికి మరి ఏప్రిల్ నెలలో కూడా నీళ్లు రావడం అంటే మనం ఎంత అదృష్టవంతులం అనేది ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ఇవన్నిటి కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. మరి మనకు ఎటువంటి కరెంట్ ఉంటుండే, మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంటిమి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, సబ్స్టేషన్లు కాలిపోతుండే, మోటార్లు కాలిపోతుండే, ఎప్పటికీ బాధతోటే ఉంటుంటిమి. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చి మన రైతులను అందరిని ఆదుకొని ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నాం. మరి ఇవాళ చాలా సంతోషం మంగళపర్తి స్కూల్కు, ఎందుకంటే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కనుక అవన్నీ ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకొని ఇప్పుడు స్కూళ్ళను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో మరి కంప్లీట్గా ఏ వసతి లేకుండా ఏ స్కూల్ ఉండకూడదు, మరి ప్రతి స్కూల్లో కూడా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే మరి ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా నడిచేటట్టు మన ఉపాధ్యాయుల మీద కూడా బాధ్యత ఉన్నది కనుక వాళ్ళందరూ కూడా నిర్వహించవలసిన బాధ్యత వారందరి పైన ఉన్నది. వారందరూ కూడా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.